సముద్రాల్లో అన్వేషణ కొనసాగుతోంది. సంద్రం తనలో దాచుకున్న శతాబ్దాల నాటి గుర్తులు, వాటిలో ఆసక్తికర విషయాలను తెలుసుకుని ప్రపంచానికి చెప్పేందుకు నిత్య అన్వేషకులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా పరిశోధనలు చేస్తున్న బృందాల్లో పోలిష్ డైవర్ల బృందం ఒకటి. 40 ఏళ్లుగా బాల్టిక్ సముద్రంలో మునిగిపోయిన పడవల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వీరికి తాజాగా ఓ పాతకాలం నాటి ఓడ కనపడింది. పాతకాలమంటే సుమారు 170 ఏళ్ల క్రితం నాటిది. ఆ పడవ శిథిలాలు, దాంట్లో ఉన్న వస్తువులను చూసి వారు షాక్ అయ్యారు. బాల్టిక్ సముద్రం పోలిష్ డైవర్ల బృందం ఎన్నో ఏళ్లుగా తమ పరిశోధన చేస్తోంది. సముద్రపు అడుగు భాగంలో మునిగిపోయిన ఓడల కోసం వెతుకుతున్నారు. బాల్టిక్ సముద్రంలో ఓడ ప్రమాదాల ఛాయా చిత్రాలను ఎన్నో తీసినట్లు బృంద సభ్యుల్లో ఒకరైన స్టాచ్యూరా వివరించారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం స్వీడన్లోని ఓలాండ్ ద్వీపానికి 37 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఇటీవల కొన్ని శిథిలాలు కనిపించాయి. వెంటనే వారు వాటిని పరిశీలించగా పురాతన ఓడవిగా తేలాయి. ఇక ఓడలో ఖరీదైన మద్యం బాటిళ్లు కూడా ఉండడం, అవి చిక్కు చెదరకుండా మూతలు బిగించి అలానే ఉండటం వారిని షాక్కు గురి చేసింది. చాలా సంవత్సరాల క్రితం మునిగిపోయిన ఓడలో మంచి స్థితిలో బాటిల్స్ కనబడడాన్ని వారు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఈ ఓడలో 100 కంటే ఎక్కువ షాంపైన్ బాటిళ్లు గుర్తించారు. అవి జర్మన్ కంపెనీ సెల్టర్స్ బ్రాండ్ పేరుతో ఉన్నాయి. ఈ బాటిల్స్ ప్యాక్ చేసిన కంపెనీ నేటికి తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉండటం విశేషం. బాటిల్స్ పై ఉన్న సీల్స్ ఆధారంగా అవి 1850 నుంచి 1867 మధ్యకాలం నాటివని భావిస్తున్నారు. ఆ సమయంలోనే ఓడ మునిగిపోయి ఉండొచ్చనేది వారి వాదన. అంటే సుమారు 170 ఏళ్ల కింద అన్నమాట. అయితే ఈ ఓడలో దొరికిన పాత షాంపైన్ తాగొచ్చో లేదో మాత్రం ఇంకా తేలలేదు. వాటిని తాగేందుకు వారు ఆసక్తిగా ఉన్నారు. కానీ ఒకసారి పరిశోధించి తాగాలని భావిస్తున్నారు. పడవలో షాంపైన్స్తో పాటు మినరల్ వాటర్ మరియు పింగాణి పాత్రలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. జర్మన్ నగరమైన షెల్టర్స్ పేరు మీద బ్రాండ్ యొక్క వైన్ సీసాలు ఆ సమయంలో రాజకుటుంబాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. వాటి ధర భారీగా ఉండేదని చరిత్ర చెబుతోంది. వాటిని ఒక చోట నుంచి మరో చోటకి తరలించే సమయంలోనే ప్రమాదం జరిగుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది పోలిష్ డైవర్ల బృందం. అలాగే పడవలో దొరికిన మినరల్ వాటర్కు కూడా చరిత్ర ఉంది. మినరల్ రిచ్ స్ప్రింగ్ నుండి తెచ్చిన ఈ బాటిల్ వాటర్ చాలా ఉపయోగకరమైందంట. ఇక పడవ శిథిలాలను బయటకు తీసేందుకు సుమారు 7 ఏళ్లు పడుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 170 ఏళ్ల క్రింద పడవ దొరకటం, దానిలో చెక్కు చెదరకుండా మద్యం బాటిల్లు వెరీ ఇంట్రెస్టింగ్. దీనిపై మీరేమంటారో ఒక కామెంట్ చేయండి.